ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు అని ప్రకటించాడు. ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఈ దేశమందు పరవాసువైయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఇన్క్రెడిబుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానము. ఐల్ బి విత్ యు అండ్ ఐల్ బ్లెస్ యు, నేను నీతో ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకు అనబడే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ఎవరు అని ఆలోచన చేస్తే వాగ్దాన పుత్రుడు, అబ్రహాము గర్భమున పుట్టినవాడు, అబ్రహాము శారాకు జన్మించినవాడు ఇస్సాకు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, డ్వెల్ ఇన్ దిస్ ల్యాండ్, డోంట్ గో టు ఈజిప్ట్, ఐల్ బి విత్ యూ అండ్ బ్లస్ యూ అండ్ ఐల్ బ్లస్ యువర్ డిసెండెంట్స్ యాజ్ వెల్. నీ సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తాను. నీవు ఐగుప్తుకు వెళ్ళక ఇదే దేశంలో పరవాసిగా ఉండు, ఇక్కడే ఉండు, నేను దీవిస్తానని దేవుడు ఇస్సాకుతో మాట్లాడడం ప్రారంభించాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెవలేషన్ ఆఫ్ గాడ్ టు ఐజాక్. ఇస్సాకుకు అనుగ్రహించబడిన మొదటి ప్రత్యక్షత ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు. అంతవరకు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు చాలా సందర్భాల్లో అబ్రహాముకు కనబడి తన వాక్కు ద్వారా దర్శన రూపంలో తానే స్వయంగా కనబడి అబ్రహామును దర్శించిన దేవుడు తన కుమారుడైన ఇస్సాకు మీద కూడా దృష్టి నిలిపాడు. God's favor will go on and move on to the generations after generations. అందానికి అబ్రహాము ఇస్సాకుల జీవితం ఒక ఉదాహరణగా కనబడతా ఉంది. ధర్మశాస్త్ర కాలంలో దేవుడు అన్నాడు, ఒకవేళ నేను ఎవరి మీద కోపిస్తే ఒక 4 తరాలు ఆ కోపం ఉంటుందేమో, కానీ నా కృప నా కనికరము 1000 తరాలు ఉంటుంది అన్నాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలను గాక. 1000 తరముల వరకు నా కనికరము, నా ఫేవర్, నా ప్రేమ ఆ జనరేషన్స్ మీద ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు. అవును, మన దేవుడు కృపగలవాడు గనుక తర్వాత తరాలను కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అబ్రహాముకి ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తానని ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత అబ్రహాము గతించిపోయిన తర్వాత ప్రియులరా, ఇస్సాకుకి ఆ వాగ్దానాలు దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఇంప్యూట్ చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదాలని, వాగ్దానాలు ఇంప్యూట్ చేస్తున్నాడు. అయితే ఆశీర్వాదం పొందాలి అంటే, ఆశీర్వాదంలో నిలబడాలి అంటే ఇస్సాకు కూడా తన సమ్మతిని తెలియచేయాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. అందును బట్టే బైబిల్లో చాలా ఆశీర్వాదాలు దేవుని మాటకు విధేయత చూపించడంలోనే ఆధారపడి ఉన్నాయి, టై చేయబడ్డాయి. ఆ విధేయత ద్వారానే దేవుడు ఆశీర్వాదాలని అన్లాక్ చేస్తూ ఉంటాడు, నీ జీవితంలో నా జీవితంలో కుమ్మరిస్తూ ఉంటాడు. ఐసాక్, ఐ నో, I promise to your father that I'm going to bless you, but you need to keep my commandments, you need to keep my word. Na maatuku nu lakshya pettinappudu, na maatanu vininappude vaagdanalu nerverthayani devudu Isaakunu hecharistunnadu. Aa desamlo karuvu vachindanta, there was a famine at this time and Isaac wanted to move to Egypt. Tana tandre em vidhanga Egyptu deshaniki vellado, ఇతను కూడా అలాగే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్నాడు ఇస్సాకు. ఎందుకోసం అంటే ఆ దేశంలో కరువు వచ్చింది. కొన్నిసార్లు కరువులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అప్పుడు దేవుని వైపు చూడాల్సిన మనుషులు కొన్నిసార్లు పరిస్థితుల వైపు చూస్తూ ఉంటారు. అబ్రహాము కూడా అదే చేశాడు. ఆ దేశంలో ప్రియులరా, అబ్రహాం అలా మూవ్ అవుతూ దక్షిణ దేశం వెళ్ళాడు. దక్షిణ దేశం వెళ్ళడం ద్వారా అబ్రహాము జీవితంలో కరువు వచ్చినట్టుగా అంతకుముందు అధ్యాయాల్లో, ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళిపోదామని అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్ టైంలో దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. ఐజాక్, నువ్వు ఈజిప్టుకు వెళ్ళొద్దు. నీ తండ్రి ఈజిప్టుకు వెళ్ళి ఒక చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏంటో తెలుసా? అబ్రహాము శారాను తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ కూడా ఈజిప్ట్ వెళ్ళారు. ఈజిప్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ పనమ్మాయిని తెచ్చుకున్నారు. ఆమె పేరేంటి చెప్పండి? హాగరు అనే అమ్మాయిని తెచ్చుకున్నారు. హాగరు కొంతకాలం తర్వాత ఆ సారా అనబడే ఆమెకు, అనగా యజమానురాలికి, భయంకరమైన శోధన తీసుకొచ్చినట్టుగా లేదా యజమానురాలిని బాధ పెట్టినట్టుగా ఉంది. హాగరు ద్వారా అబ్రహాము ఇష్మాయిల్ను కన్నాడు. ఇష్మాయిల్ సంతానపు వారు ఇస్సాకు సంతానంతో ఎప్పుడు కూడా విపరీతమైన గొడవలు, గందరగోళాలు పెట్టుకునేవారు. వాస్తవానికి అబ్రహాము హాగరును తెచ్చుకోవడం దేవుని చిత్తంలో భాగం కాదు. ఆ హాగరు ఇష్మాయిల్ని కనడం దేవుని చిత్తంలో భాగం కాదు. అయితే అబ్రహాము దక్షిణ దేశానికి వెళ్ళడం ద్వారా, అనగా ఈజిప్టుకు వెళ్ళడం ద్వారా, హాగర్ ద్వారా ఇష్మాయిల్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవునికి అవిధమైన కార్యాలు చేయడం ద్వారా,
దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించడం ద్వారా కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు, గందరగోళాలు, కలవరాలు, ఇబ్బందులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అబ్రహాం ఆ మిస్టేక్ చేశాడు, నువ్వు మరలా ఆ తప్పు చేయడానికి నేను నిన్ను అనుమతించట్లేదు. ఐజాక్, డ్వెల్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ ప్రాంతంలోనే ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా ఒక మాట అన్నప్పుడు, ఒక నింద వేసినప్పుడు, అపనిందలు వేస్తున్నప్పుడు, లేదా మన గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు, తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను ఎందుకు అనవసరంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఎందుకు యేసు ప్రభువును అంగీకరించాలి, ఆయన నాకు తోడుంటానని చెప్పినప్పుడు ఎందుకు నాకు ఎన్ని జరుగుతున్నాయి, ఆయన్ని వదిలిపెట్టేసాం మంచిదేమో, ఆయన విడిచిపెట్టేయడం మంచిదేమో. లోకస్తులు చాలా సంతోషంగా ఉంటున్నారు, లోకస్తులు కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటున్నారు, నేను ప్రభువును అంగీకరించి నాకు ఎందుకు ఈ కష్టాలు ఇబ్బందులు, ఆయన వదిలిపెట్టేస్తే బాగుంటుందేమో అని ఆలోచన అపవాది కొన్నిసార్లు నీ దగ్గర తీసుకొస్తూ ఉంటాడు. అయితే అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, జీవంగల దేవుని విడిచిపెట్టే దౌర్భాగ్యమైన దుష్ట మనస్సు మనకు అక్కర్లేదు అని అపోసిన పౌలు తన పత్రికలో తెలియజేశాడు. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేమీ సాధించలేవు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి నువ్వేమీ సాధించలేవు. దేవునితోనే నీ ప్రయాణం, దేవునితోనే నీ జీవితం ఉన్నప్పుడు ప్రభువుని నడిపిస్తాడు. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉన్నప్పుడు, లేదా శోధనలు వస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టాలని అనిపిస్తూ ఉండదు కొంతమందికి. కొంతమంది వస్తారు దేవుని మందిరానికి, సంతోషమే, దేవుని మాటలు వింటారు, ఏదో ఒక అద్భుతాన్ని ఆశించో, ఏదో ఒక ఆశ్చర్యకరణ ఆశించో వారు దేవుని మందిరానికి వస్తారు. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, ఆలస్యం చేసినప్పుడు సహనం లేక, ఓర్పు లేక వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుళ్ళో శక్తి లేదు, ఆయనలో పవర్ లేదు, ఆయనలో అద్భుతాలు చేసే మహత్కార్యం చేసే శక్తి ఆయనలో లేదు, కాబట్టి ఇంక దేవుడు నాకు అక్కర్లేదని కొంతమంది, అందరూ నేను అంటలేదు కానీ కొంతమంది ప్రభువును విడిచి మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్న వారు కొంతమంది ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ఇక జీవితాంతము ప్రభువునే పట్టుకుని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన ఆధారం, ఆయనే మనకు కోట, ఆయనే మన శృంగము, ఆయనే మన బలము, ఆయనే మనకు సమస్తము, ఆయన తప్ప మరొకరు లేరు అని విశ్వాసంతో ముందుకు సాగిపోయినప్పుడే ప్రభు కార్యాలు మన జీవితంలో చూస్తాము.